అరుపులు కేకలు పెడుతున్నారు, బయట కూడా నినాదాలు ఇస్తున్నారు. బయట జరిగితే జరగవచ్చు కానీ లోపల నినాదాలు ఇవ్వడం వల్ల కార్యక్రమాలు జరగడం లేదని చెప్పి స్పీకర్ సుమిత్రా మహాజన్ అంటున్నది. అదేవిధంగా కావేరీ నదీ జలాల పంపకంలో తమిళనాడుకు అన్యాయం జరుగుతున్నది, మాకు నీటి వాటర్ లభించడం లేదని చెప్పి తమిళనాడు ఎంపీలు కూడా ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ ఆందోళనకు వైపు సాగుతున్నది. రిజర్వేషన్లు ఎంత శాతం ఉండాలని నిర్ధారించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండాలని చెప్పి టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనల ఫలితంగా ఎక్కడికక్కడ స్తంభించిపోయి పార్లమెంటు చర్చలు ముందుకు సాగడం లేదు. 3 వారాలుగా వాయిదా ప్రతిరోజు కొద్దిసేపు జరగడం, వాయిదా పడిపోవడం, కొద్దిసేపు జరగడం, వాయిదా పడిపోవడం. ఈ బడ్జెట్ సెషన్, ఇది బడ్జెట్ సెషను, బడ్జెట్ పాస్ కాకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు ఉండవు, ప్రభుత్వం ఖర్చులకు ఉండవు, మంత్రుల కార్లకు ఇండ్లకు కూడా ఉండవు, ఖర్చులు ఉండవు. అందువల్ల బడ్జెట్ పాస్ అయి తీరాలి. పార్లమెంటు సభ్యులు తమ ఖర్చులకు సంబంధించి, ఉద్యోగుల ఖర్చులకు సంబంధించి బడ్జెట్ మాత్రం పాస్ చేయించుకుంటున్నారు, కానీ దేశానికి సంబంధించిన సీరియస్ సమస్యలు చాలా ఉన్నాయి. దళితులు ఆందోళన చేస్తున్నారు, దళితులు ఒక దగ్గర కాశ్మీర్ తగలబడుతుంది, ఇంకో చోట దళితుల మీద లాఠీచార్జ్ జరుగుతుంది, ఫైరింగ్ జరుగుతున్నది. ఇన్ని ఇష్యూస్ ఉంటే దేశంలో రైతులంతా ఆందోళన చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఢిల్లీకి వెళ్తున్నారు, ముంబాయికి వెళ్తున్నారు, ముఖ్యమంత్రిని ముట్టడిస్తున్నారు, ముంబై ముఖ్యమంత్రిని. అనేక సమస్యలు ఉన్నాయి, కరువు ఉంది, వర్షం ఉంది, తుఫాన్లు ఉన్నాయి. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ ప్రజల సమస్యలు ఏవి పట్టించుకోకుండా, కరువులు, వలసలు, ఆత్మహత్యలు, ఆకలి చావులు ఏవి పట్టించుకోకుండా కేవలం తమ జీతభత్యాలకు సంబంధించిన బడ్జెట్లు మాత్రమే చూసుకుంటున్నారు. దాని కూడా ఎంత బడ్జెట్ సైజ్ ఎంత అంటే 24 లక్షల కోట్ల రూపాయల ప్రతిపాదనలు పార్లమెంట్లో ప్రవేశపెట్టినాడు అరుణ్ జైట్లీ. ఇంత భారీ బడ్జెట్, 24 లక్షల కోట్ల బడ్జెట్, అంత బడ్జెట్ మీద ఎంత చర్చ జరగాలి? ప్రతిదాని మీద చర్చ జరగాలి. ప్రజలకు విద్య అందుతలేదు, విద్య మీద చర్చ జరగాలి. వైద్యం అందడం లేదు, వైద్యం మీద చర్చ జరగాలి. అదేవిధంగా ఆరోగ్యం కూడా ఉండాలి. వైద్యం అంటే రోగం వచ్చిన తర్వాత వచ్చే మందులు, ఆరోగ్యం అంటే రోగం రాకుండా చేయడం, దానికి సంబంధించి జరగాలి. ప్రజలకు తిండి లేదు, తిండికి సంబంధించి జరగాలి. గృహవస్తు లేదు, గృహవస్తు గురించి చర్చ జరగాలి. ఆసుపత్రులు లేవు, తెలంగాణ లేవు, ఆంధ్రలో లేవు, తమిళనాడు లేవు, ఇవన్నీ జరగాలి. ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ దానికి సంబంధించిన నిధుల పంపిణీ రాష్ట్రాలకు కేంద్రాలకు మధ్య ఎట్లెట్టున జరగాలి. రేపు 10వ తారీఖు నాడు దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం కొచ్చిలో, కేరళలో జరుగుతున్నది. అక్కడ ఆ చర్చ గురించి జరగాలి, జనాభా గురించి జరగాలి, జనాభా నియంత్రణ గురించి జరగాలి. ఏవి చర్చలు జరగకుండా బడ్జెట్ను పాస్ చేస్తున్నారు. ఎన్ని గంటలు మాట్లాడినారు? ఒక్కరోజు కూడా చర్చ పెట్టలేదు. ఒక్కరోజు అంటే 4 గంటలు కావచ్చు, ఒక్కరోజు అంటే 12 గంటలు కావచ్చు. ఒక్క పూట కూడా చర్చలు పెట్టలేదు అనేది మనకు అర్థమవుతూనే ఉంది. ఎన్ని గంటలు చర్చలు పెట్టినారు వీళ్ళంటే, ఒక 24 గంటలు చర్చలు పెట్టాల్సి ఉంటుంది. లోక్సభ కేవలం 14 గంటలు మాత్రమే బడ్జెట్ మీద చర్చించింది. ఇన్ని రోజుల్లో అంటే 21 రోజులు అయితే ఇంకా 2 రోజుల్లో సభ ముగిసిపోతుంది, అది నిరవధికంగా వాయిదా పడుతుంది. ఆ 2 రోజుల్లో ఎల్లుండి వాయిదా పడచ్చు. వాయిదా పడే లోపల బడ్జెట్ గురించి క్షుణ్ణంగా తర్జనలు జరగాలి, క్షుణ్ణంగా చర్చలు జరగాలి. దాని మీద కట్ మోషన్స్, ఈ ఖర్చు ఎక్కువ పెడుతున్నారు, దీనికి కోత విధిస్తున్నామంటూ కోత తీర్మానాలు పెడతారు, కోత తీర్మానాలు జరగాలి, దాని మీద చర్చ జరగాలి. ఇవేవి చర్చలు లేవు. చర్చలు లేకుండా కేవలం 14.5 గంటలు మాత్రమే లోక్సభ బడ్జెట్ మీద చర్చింది. ఇంతమంది 543 మంది ఎంపీలు కలిసి చర్చించింది. ఒక్కొక్క నిమిషం ఒక్కొరొకరు మాట్లాడినా 543 నిమిషాలు కావాలి. అట్లా కూడా జరగలేదు. అట్లా జరగకుండా ఈ 14 గంటలు మాత్రమే మాట్లాడినారు. రాజ్యసభలో ఇన్ని రోజులు జరిగింది 10 గంటల 9 నిమిషాలు మాత్రమే చర్చ పెట్టినారు. ఇది ఒక ప్రహసనంగా, ఒక నాటకంగా తయారైంది. వాళ్ళకు కావాల్సిన బిల్లన్నీ ఆమోదం చేయించుకుంటున్నారు, సభ ఆమోదం పొందుతూనే ఉంది, కానీ ప్రజలకు సంబంధించిన బడ్జెట్ విషయంలో ఏ శాఖ ఎంతెంత కేటాయించాలి, ఏవి ప్రాధాన్య రంగాలు, ఏవి అప్రధాన రంగాలు, జీతాలకెంత, బత్యాలకెంత, ప్రణాళికా వ్యయమెంత, ప్రణాళికేతర వ్యయమెంత ఎంత, ఆగంతుక వ్యయమెంత అంటే అనుకోకుండా వచ్చే ఖర్చులు, కంటింజెన్సీ ఎక్స్పెండిచర్, దానికి ఎంత ఇస్తున్నారు, ఇవన్నిటి గురించి క్షుణ్ణంగా చర్చ జరగాలి. చర్చ జరగలేదు. వాళ్ళు ప్రిపేర్ అయ్యి రావాలి, గంటలు మాట్లాడాలి, నోట్స్ ఇవ్వాలి, లిఖితపూర్వకంగా వేయాలి. దానికి అనువాదం కూడా కనుక అవసరమైతే, వ్యాఖ్యానం అవసరమైతే, తను ఏం మాట్లాడబోతున్నాడో రాసి అక్కడ ఇంటర్ప్రిటర్కి ఇవ్వాలి, దుబాసికి ఇవ్వాలి. ఇవన్నీ హోంవర్క్ చేసుకోవాలి, కానీ ఏ హోంవర్క్ వాళ్ళు చేయడం లేదు. అసలు ఆర్థిక మంత్రి కూడా చేస్తున్నాడా లేదా తెలియడం లేదు. ఈ విధంగా ఇది ఒక ప్రహసనంగా మారింది. రాజకీయ పార్టీల మీద నమ్మకం బాయ ప్రజలకు ఎవరు నమ్మడం లేదైరి. ఈ లోపల పార్లమెంటు అనేది ఒక వ్యవస్థ,
వ్యవస్థ మీద కూడా నమ్మకం పోతే సరైనది కాదు. ఏం చేస్తున్నారు మీరంటే ఏం చెప్తారు? వాళ్ళకి జీతాలు పెరిగే చర్చలు, జీతాలు పెరిగే అలవెన్సులు పెరిగే విపరీతంగా పెరిగినాయి. ఒక్కొక్క ప్రతి నెల 20,000 రూపాయలు అదనంగా పెంచుకుంటూ పోతున్నారు. వాళ్ళ కాన్స్టెన్సీ అలవెన్సులు పెరిగినాయి, ఫర్నిచర్ అలవెన్స్ పెరిగింది, టెలిఫోన్ అలవెన్స్ పెరిగింది, ట్రావెల్ అలవెన్స్ పెరిగింది, జీతాల బత్యాలు పెరిగినాయి. పావలాకు వడ, పావలాకు ఇడ్లీ, పావలాకు చేపలు, పావలాకు మటన్, పావలాకు భోజనం గవర్నమెంట్ క్యాంటీన్లో అంత సబ్సిడీలు ఉండే, ఇంత జరిగినాక బ్రహ్మాండమైన బిల్డింగ్లు లుత్యాన్ అంటారు, లుత్యాన్ అనే అతను ఢిల్లీ కట్టినాడు, న్యూఢిల్లీ కట్టినాడు, అక్కడ పెద్ద పెద్ద ఇండ్లు, విశాలమైన భవంతులు, అనేక సౌకర్యాలు, దాంట్లో నౌకర్లు, చాకర్లు అందరు ఉంటారు. అంతంత పెద్ద ఇళ్లలో స్వర్గ సుఖాలు అనుభవిస్తూ పార్లమెంటుకు వచ్చి ఏమి చర్చించకపోవడం అనేది పార్లమెంట్ను పరాచకం, పార్లమెంట్ను పరిహసించినట్టు అవుతుంది. పరాచకంగా పార్లమెంట్ ఉంటే అరాచకంగా పాలన ఉంటుంది. ఈ అరాచకాలు మానేసి పార్లమెంట్ను సీరియస్గా తీసుకోవాలి, గంభీర వాతావరణంలో చర్చలు జరగాలి, దాన్ని పవిత్రమని మనం నమ్మాలి. అప్పుడే మీకు ప్రత్యేక హక్కులు ఉంటాయి. మీకు ప్రివిలేజ్ ఉండాలంటే ప్రివిలేజ్కు అర్హత సాధించాలి, మీకు ప్రత్యేక హక్కులు ఉండాలంటే దానికి తగ్గట్టు మీరు అర్హతలు సాధించాలి. అర్హతలు సాధించాలంటే పార్లమెంట్లో కూర్చొని సీరియస్గా చర్చ చేయాలి. దాంట్లో పాండిత్యం కనిపించాలి, దాంట్లో అనుభవం కనిపించాలి, దాంట్లో సంస్కారం కనిపించాలి, విజ్ఞత కనిపించాలి, ప్రపంచ పరిజ్ఞానం అంతా దాంట్లో కనిపించాలి. ఇవేవి కనిపించకుండా కేవలం చిన్నపిల్లలు అల్లరి చేసినట్టుగా, క్లాస్ రూమ్లో అల్లరి చేసినట్టుగా అల్లరి చేసుకోవడం, ఏ విషయం మీద తర్జన భర్జన చేయకపోవడం, కావేరీ ఇష్యూ అయినా చర్చించుకోవాలి, రిజర్వేషన్ల ఇష్యూ అయినా చర్చించుకోవాలి, పార్లమెంట్ లోపల చర్చించుకోవాలి, బయట కాదు. అదేవిధంగా మీకు ప్రత్యేక హోదాయినా లోపల చర్చించుకోవాలి. ఇవేమి చర్చించుకోకుండా బయట అల్లరి చేసి ఇది ఎవరికి ఉపయోగపడుతుందో తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇది అధికార పక్షానికైతే బాగానే ఉపయోగపడుతుంది, ఎందుకంటే దేనికి సమానం చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ వాకౌట్లు, అల్లర్లు, వెల్లోకి పోయి దూకడాలు, కాగితాలు చింపడాలు, మైకులు విరచడాలు, ఇవన్నిటిని మానేసి సీరియస్గా పెద్ద మనుషుల్లాగా వ్యవహరించి పార్లమెంట్ సజావుగా నడుపుకుంటే అది పరిణత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అవుతుంది. పరిణత ప్రజాస్వామ్యం ఎట్లా ఉండాలనో నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. 70 ఏళ్ళైనా ఇంకా ప్రజాస్వామ్యం గాడిన పడకపోతే, లేచి నిలబడకపోతే, ఇంకా అంబాడుతూనే ఉంటే, ఇంకా కేకలు పెడుతూనే ఉంటే అది ఏమి లాభం? అది పాండిత్యం కనిపించాలి. 70 ఏళ్ళకి రిటైర్మెంట్ అయ్యే వయసు అది, 60 ఏళ్ళకి రిటైర్మెంట్ అవుతుంది. సూపర్ యాన్యువేషన్ వచ్చిన పార్లమెంట్ అయినా విజ్ఞతను, పరిణతిని ప్రదర్శించాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. పత్రికల్లో వచ్చే వార్తలు తెలుగు పత్రికల్లో రాకపోవచ్చు, కానీ మనం చూస్తే అన్నింటిని వడపోస్తే, కాచి వడపోస్తే, సారం పిండితే వచ్చింది ఇది. ఇది పత్రికల్లో రాదు, కానీ జరిగింది ఇది, అట్లా జరుగుతున్నది. ఇంకొక సీరియస్ విషయం అన్ని పత్రికల్లో ఉన్నది, ఒక్కొక్క పత్రికల్లో ఉన్నది చూద్దాం ఏం జరుగుతుందనేది. ఇది మనం ఇంత తీవ్రంగా చర్చించుకుంటున్నాం, ఇది మనం ప్రభుత్వం మీద విమర్శలు పెట్టినా, ఇంకోటి మాట్లాడినా, ఇది వాస్తవాలు ఎటు తేలుతాయి మనం. అందుకే దీనికి అసత్యము సత్యమని పెట్టినాము. సత్యమే మాట్లాడాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటుంది, ముఖ్యంగా మంత్రులు అంటున్నారు. ఆమె స్మృతి ఇరానీ అంటుంది, పత్రికలు సత్యంనే పలకవలను, సత్యంనే పలకవలను, సత్యం వధ ధర్మం చెర, ధర్మం ఆచరించు, చెర అంటే నడుచుకో, సత్యం వధ అంటే చెప్పు, కానీ సత్యం వధ, సత్యం వధించు, ధర్మాన్ని చెరలో పెట్టు, చెరసాలలో పెట్టు అన్నట్టుగా తయారైంది. మరి పత్రికలు మాత్రము నిజాయితీగా సత్యాన్ని చెప్పాలట, కానీ అది ఎట్లా చెప్తారు, ఎట్లా తెలుస్తుంది సత్యం అనే సంగతి? సగం వార్తలు రాజకీయ నాయకులు చెప్పినే ఉంటున్నాయి, ముఖ్యంగా మంత్రులు అధికార పార్టీలో ఉన్నాయి చెప్పినే ఉంటున్నాయి, వాళ్ళు చెప్పినే ఉంటున్నాయి. ఏ అధికార పార్టీ అయితే, ఇక్కడైతే కేసీఆర్, ఆంధ్రలో అయితే చంద్రబాబు నాయుడు, ఇంకో రాష్ట్రంలో అయితే ఇంకో ముఖ్యమంత్రి, కర్ణాటకలో అయితే సిద్ధరామయ్య, మహారాష్ట్రలో అయితే ఫడ్నవీస్ చెప్పినవి, ఢిల్లీలో అయితే మోదీ చెప్పినవి, వాళ్ళ మంత్రులు చెప్పేటివి. మరి మీ చెప్పేదాంట్లో సత్యం ఉండాలి కదా, మీరు ఎంత ఫేక్ న్యూస్ ఉంటుంది. ఇది ఫేక్ న్యూస్ అనే మాట ట్రంప్ కూడా చెప్తున్నాడు, సిఎన్ఎన్ లాంటి ఛానళ్ళు పెట్టేటి, ఏబిఎన్ లాంటివి పెట్టేటి, అవన్నీ ఫేకర్స్, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారని చెప్పి మోదీ చెప్తున్నాడు, అది వేరే విషయం. అది ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం అదే చెప్తున్నది. మరి మోదీ ఏం చెప్పినాడో ఆ మర్నాడు మన కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, మోదీ ఏం చెప్తున్నాడో ఆ మర్నాడు అక్కడ ట్రంప్ ఏం చెప్పినాడో ఆ మర్నాడు మోదీ చెప్తున్నాడు. ఏది ఏమైనా ఈ విధంగా సత్యమనే చెప్పాలని చెప్పేవాళ్ళు తాము వార్తలు సత్యం చెప్తున్నామా లేదా చూసుకోవాలి. ప్రకటనలు సత్యం ఉందా, వాళ్ళు టీవీల ముందు కనిపించేది సత్యం ఉందా, ఛాయ్ పే చర్చ అని ముఖ్యమంత్రి చెప్పేదంటే సత్యం ఉందా, మన్ కీ బాత్ అని ప్రధానమంత్రి చెప్పేదంటే సత్యం ఉందా? ఛాయ్కి ప్రధానమంత్రి ఛాయ్కి ఛాయ్ పే చర్చ చేసినా, మన్ కీ బాత్ చెప్పినా, దాంట్లో ఎంత సత్యం ఉంది? ఎంత సత్యం రాస్తున్నారు, ఎంత సత్యం చెప్తున్నారు? అడ్వర్టైజ్మెంట్లు ఫ్రంట్ పేజ్లో వస్తుంటే ఆ ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లో ఎంత సత్యం ఉన్నది? సత్యమే చెప్తున్నారా, ప్రజల ఓట్లు సంపాదించడం కోసం మసిబూసి మారడికాయ చేసి అబద్ధాలు వడ్డిస్తున్నారా? తాజాగా పొద్దున్నొచ్చేది అబద్ధాల, అవి చూడాల్సిన అవసరం ఉన్నది. అసలు ఇప్పటికే మీరు రకరకాల అబద్ధాలు చెప్తున్నారు, మరి ఆ సమయంలో మీరిచ్చిన వార్తలే పత్రికల్లో ఉంటే ఫేక్ న్యూస్ అని ఎట్లా చెప్తారు? ఫేక్ న్యూస్ అని ఎక్కడి నుంచి వస్తుంది? ఫేక్ న్యూస్ అంటే మీరు పార్లమెంట్లో చర్చలు పెట్టలేదు అని కనుక నేను చెప్తే, చర్చ ఎందుకు పెట్టలేదు అంటారు మీరు అని చెప్పి ఇది అబద్ధమని చెప్పే అవకాశం ఉంది.
మొత్తం ప్రపంచమంతా చూస్తుంది. ఆయన మీ వ్యాఖ్యానానికి నేను లోబడి ఉండాలి కాబట్టి, మీ వ్యాఖ్యానం పార్లమెంట్లో మెజారిటీ మీకు ఉంది కాబట్టి, ఇది చర్చలు జరగలేదనేది అబద్ధం అండి, మీరు చర్చలు జరగలేదనేది ఒక అబద్ధాలు చెప్తున్నారని చెప్పి అట్లా చెప్పిన వ్యక్తిని జైల్లో పెట్టే అవకాశం ఉన్నది, వాళ్ళ అక్రిడిటేషన్ రద్దు చేసే అవకాశం ఉన్నది. ఇప్పటికే మలేషియాలో 6 ఏళ్ళు జైలు న్యూస్ శిక్షణట. ఇది ప్రపంచవ్యాప్తంగా సత్యం అంటే, ప్రకటనలు అంటే, వాస్తవాలంటే, చర్చలంటే, ప్రజాభిప్రాయం అంటే అసహనం పెరుగుతుంది. ప్రజలు ఏమీ మాట్లాడొద్దు, మాకు అనుకూలంగానే ఉండాలి. హిరణ్యాక్షుడు కశ్మీర్ సమయంలో ఎవరు ఏమి మాట్లాడొద్దు, సంతాన దేవతలు కూడా పని మానేయాలి, ఉత్పత్తి మానేయాలి, అదేవిధంగా నవగ్రహాలు కూడా పని మానేయాలి, నవగ్రహాలను మెట్ల మీద పెట్టుకున్నాడు. అట్లా హిరణ్యాక్షుడు హిరణ్యకశిపునిలాగా ఎవ్వరూ ఏ పని చేయకూడదు, మేము చెప్పింది మాత్రమే చేయాలన్నట్టుగా తయారైనట్టుంది. మరి ఎందుకు చేస్తున్నారు మీరు, మీ టీవీ షోలో ఏం చెప్తున్నారు, మీ ప్రకటనలు ఏం చెప్తున్నారు, అసలు మీరు మీ విజన్లో ఏం చెప్తున్నారు, మీ విజన్ డాక్యుమెంట్ ఉంటుంది దాంట్లో ఏం చెప్తున్నారు, మీ మేనిఫెస్టోలో సత్యం చెప్పినారా, మీ మేనిఫెస్టోలో చెప్పింది అమలు చేస్తున్నారా, మీ ఎన్నికల ప్రణాళికలో అది చేస్తాం ఇది చేస్తాం స్వర్గాన్ని విచ్చలిస్తామని చెప్పినారు అన్ని పార్టీలు, ఆ పార్టీలు అమలు చేస్తున్నాయా, దాని మీద కూడా చర్చ ఉండాలి. ఎలక్షన్ కమిషన్ కోరలు కనుకుంటే, ఎలక్షన్ కమిషన్ మీరు చేసిన వాగ్దానాలు ఎంత అమలు చేసినారని చెప్పి ఆడిటింగ్ 5 ఏళ్ల చివర ఒక సమీక్ష చేయాలి, ప్రజలే సమీక్ష చేయాలి, చేసి ఆ పార్టీలను డీరికగ్నైజ్ చేయాలి, డిస్క్వాలిఫై చేయాలి ఎన్నికల్లో పోటీ చేయకుండా. నాయకులు కూడా ఇండివిజువల్ నాయకులను కూడా చేయాలి, పార్టీల మీద ప్రకటనలు చేసే వ్యక్తిగత రాజకీయ నాయకుల మీద వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే ఆడిటింగు ఒక సమీక్ష ఉంటే అప్పుడు ఇట్లాంటి వార్తలు రావు. ఎందుకు వచ్చిందో ఈ బుద్ధి కానీ, పత్రికల మీద శిక్షలు వేయాలి, పత్రికలు విలేకరులకు అక్రిడిటేషన్ రద్దు చేయాలి, వాళ్ళ గుర్తింపు పత్రం, అక్రిడిటేషన్ అంటే గుర్తింపు పత్రం, ఈయన గుర్తింపు పొందిన విలేకరి, ఈయన చాలా కాలంగా విలేకరిగా ఒక బాధ్యతాయుతమైన టీవీ ఛానల్లోనో పత్రికలోనో పనిచేస్తున్నాడని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దానివల్ల ఏంటంటే ప్రభుత్వ ఆఫీసులకు పోవడానికి అవకాశం దొరుకుతుంది. ఆ అక్రిడిటేషన్ కార్డ్స్ని రద్దు చేయాలి, సస్పెండ్ చేయాలి అనేది ఎందుకు పుట్టిందో తెలియదు, కానీ అది ఏమైనా దీనివల్ల నెగిటివ్ డివిడెండ్స్ వస్తాయి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఆ చెడ్డ పేరు ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఎడిటర్స్ అందరూ మండిపడుతున్నారు, విలేకరులు అందరూ మండిపడుతున్నారు, దేశస్థాయిలో దేశంలోనూ రాష్ట్రంలోనూ బుద్ధి ఉన్న వాళ్ళందరూ, బుద్ధిజీవులందరూ దీన్ని నీసరించుకుంటున్నారు. ఎందుకంటే చాలామంది బుద్ధిజీవులు వ్యాసాలు రాస్తుంటారు, విలేకరులు అక్కడ పనిచేసే వాళ్ళు జీతం కోసం పనిచేస్తుంటారు, వాళ్ళు వర్కింగ్ జర్నలిస్టులు అంటే జీతం తీసుకొని పనిచేసేవాళ్ళు శ్రమజీవి విలేకరులు. అది కాకుండా జీతం తీసుకోకుండా సొంత అభిప్రాయాలు రా అనేక మంది ఎయిటోల్స్ రాస్తుంటారు, ప్రకటనలు కూర్చుంటారు, వాళ్ళందరూ కూడా అభిప్రాయాలు లేకుండా వాళ్ళ నోర్లకు గుడ్డలు చుట్టడం, నోర్లు మూసేయడం, కెమెరాల కళ్ళకు గంతలు కట్టడం, గొంతు నొక్కేయడం, ఈ 3 పనులు, గొంతు మీద, కళ్ళ మీద, నోటి మీద, ఈ అన్నిటి మీద చర్యలు తీసుకోవడం అనేది, శిక్షలు వేయడం చాలా తప్పది. ఎందుకు చెప్పినారు, ఇటువంటి విపరీత బుద్ధి ఎందుకు వచ్చిందో కానీ, ఆ వచ్చిన వాళ్లకు కనడు వినడు మూర్ఖుండడు అంటారు. ఇతుల మాట వినడు, అరుంధతి నక్షత్రం కనడు, ధూప నిర్వాణ గంధం మూర్ఖుండని చెప్పి చినేశ్వరు చెప్పినాడు. ఈ కనడు వినడు మూర్ఖుండని పద్ధతి ఎందుకు వచ్చింది, అది చాలా సీరియస్ విషయం. ఇది ప్రభుత్వం 4 ఏళ్ళు అధికారంలో ఉంది, 4 ఏళ్ళు అనేక తప్పుడు పనులు చేస్తారు, అధికారంలో ప్రతి పార్టీ తప్పులు చేస్తుంది. ఎందుకంటే చెప్పేవేమో చాంతాడు అంటుంటాయి, కానీ చేసేవి మూరడు కూడా ఉండవు. ఆ మూరడు కూడా ఉండనప్పుడు జనరల్ వ్యతిరేకత వస్తుంది, యాంటీ ఇన్కంపెన్స్ వస్తుంది. యాంటీ ఇన్కంపెన్స్ వచ్చినప్పుడు పత్రికలు రాస్తుంటాయి, ప్రజలు చెప్పింది రాస్తుంటాయి, అది కనిపించకుండా వినిపించకుండా చేయడం కోసము ఇటువంటి కఠినమైన చట్టాలు తీసుకొని వస్తాయి. మరి పత్రికల్లో చెబితే రాస్తే అది ప్రభుత్వం పతనమైపోతుంది, తుమ్మితే ముక్కు ఊడిపోతుంది అంటే అది ఏం ప్రభుత్వం అయి ఉంటుంది. ఇప్పటికే పత్రికల మీద రకరకాల ఆంక్షలు ఉన్నాయి, నైజీరియాలో ఉన్నట్టుగానే ఉన్నాయి, ఇంటర్నల్ సెన్సార్షిప్ ఉంది, బయట నుంచి ఎక్స్టర్నల్ సెన్సార్షిప్ ఉంది. ప్రభుత్వానికి కోపం వస్తుందేమో, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కోపం వస్తుందేమో అని మీడియాలను నియంత్రిస్తున్నాయి. ఇప్పటికే నెహ్రూ గతంలో చాలాసార్లు చెప్పినాడు, పత్రికల్ని పరిశ్రమల నుంచి విడదీయాలని చెప్పిన, డీలింగ్ ప్రెస్ ఫ్రమ్ ఇండస్ట్రీ అన్నాడు. కానీ ఆ రోజురోజుకు పట్టు పెరిగిపోయింది, కార్పొరేట్ పట్టు పెరిగింది, కార్పొరేట్ చేతుల్లో మీడియా ఉన్నది, మీడియా అంటే మాఫియా అయిపోయింది. ఆ మాఫియా భూ కబ్జాదారులు కావచ్చు, కొండల్ని కబ్జా చేసే వాళ్ళు కావచ్చు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఫారెస్ట్ మాఫియా, ఇట్లాంటి మాఫియా చేతుల్లో పత్రికలు ఉండి వార్తలంటే విలేకరుల స్వాతంత్రం కాదు, అది యజమానుల స్వాతంత్రమే, మాఫియా స్వాతంత్రం అన్నట్టుగా తయారైంది. అందుకనే చలపతిరావు గారు ఫాదర్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం అని చెప్పినాడు. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ ఓనర్ ఆఫ్ ప్రింటింగ్ మెషిన్స్ అన్నాడు. ప్రింట్ అచ్చు యంత్రాల యజమానులదే పత్రిక స్వాతంత్రం అన్నాడు. ఆ అచ్చు యంత్రాల యజమానులు పెట్టుబడి ఉంటుంది, పెట్టుబడి పాప పెట్టుబడి పాప సొమ్మ అయి ఉంటుంది. ఎందుకు ఇట్లా చేస్తున్నారో తెలియదు, కానీ ఏది చేసినా సరే తప్పవుతుంది. ఇట్లా నిన్న స్మృతి ఇరానీ చెప్పిన తర్వాత ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది ఆమె. మీరు ఆమె నిన్న 9 గంటలకు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ సమాచార ప్రసార శాఖ ఒక సర్క్యులర్ ఏమంటే, తప్పుడు వార్తలు ఇస్తే ఆ తప్పుడు వార్తలు ఇచ్చిన విలేకరుల అక్రిడిటేషన్ రద్దు చేయాలి, వాటిని సస్పెండ్ చేయాలి అక్రిడిటేషన్ అని చెప్పి రాసింది. రాసినా టీవీలో చెప్పినా రేడియోలో చెప్పినా అట్లా చేయాలని చెప్పి ఒక సర్క్యులర్ను గైడ్ లైన్స్ సరి చేస్తూ ఒక సర్క్యులర్ ఆమె ఇష్యూ చేసింది. ఆ తర్వాత అనేక మంది జర్నలిస్టులు ట్విట్టర్లో పంపించినారు, నిరసన చెప్పినారు, దాంతో కొంచెం సోయి వచ్చినట్టుంది. ఆ తర్వాత ఎవరైనా
మాతో మాట్లాడాలనుకుంటే మాతో వచ్చి మాట్లాడొచ్చు అని చెప్పి ఆమె రాత్రి 12 గంటలకు ఒక మళ్ళీ ఇంకో ట్వీట్ చేసింది ఆమె. కానీ ఆ తర్వాత జరిగింది ఏంటి, మర్నాడుకి ఏం జరిగిందంటే, మర్నాడు 12:45 అంటే సరిగ్గా ప్రధానమంత్రి జోక్యం చేసుకున్నాడు. ఇది అసాధారణమైన విషయం. అది ప్రధానమంత్రి జోక్యం చేసుకుని ఆ నిర్ణయాన్ని తప్పబడుతున్నాము, ఆ సరుకులను వాపసు తీసుకుంటున్నాము, అలా చేయడానికి వీల్లేదు అని చెప్పి ప్రధానమంత్రి తీసుకున్నాడు. అంటే లేటుగా సోయిలో పడ్డారు, ప్రభుత్వం సోయిలో పడ్డది, నిరసన వ్యక్తమైంది. మీరు గతంలో ప్రెస్ బిల్లులు పెట్టినప్పుడు, ప్రెస్ యాక్ట్ తెచ్చినప్పుడు, పత్రికల మీద నియంత్రణలు వేసినప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా దాని తప్పనది. కాంగ్రెస్ టైంలో వచ్చినప్పుడు సెన్సార్షిప్ పెట్టినప్పుడు, సెన్సార్షిప్ పెడితే ఏమవుతుందో తెలుసుకోవాలి. సెన్సార్షిప్ పెడితే ఇందిరాగాంధీ సెన్సార్షిప్ పెడితే ఇందిరాగాంధీ ప్రభుత్వం పోయింది. మామూలుగా ఏం చెప్తారంటే, గుడ్ గవర్నెన్స్, మంచి పరిపాలన ఉండాలంటే బ్యాడ్ ప్రెస్ ఉండాలి. బ్యాడ్ ప్రెస్ ఉంటే హితవాక్యాలు చెప్తారు, హెచ్చరికలు చేస్తారు, ఇక్కడ తప్పు జరుగుతుంది, ఇక్కడ తప్పు జరుగుతుంది అని సవరించుకుంటారు. గుడ్ ప్రెస్ అంటే అనుకూలమైన ప్రెస్ కనుక ఉంటే బ్యాడ్ గవర్నెన్స్ ఉంటుంది. గుడ్ ప్రెస్ బ్రీడ్స్ బ్యాడ్ గవర్నెన్స్, బ్యాడ్ ప్రెస్ బ్రీడ్స్ గుడ్ గవర్నెన్స్ అని చెప్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అది ఎందుకో మరి, అనుకూలమైన పత్రికలు పెట్టుకొని ఆ మత్తులో తూలి ఉండిపోవాలనుకుంటున్నారేమో, ప్రభుత్వం సరిదిద్దుకోవాలనుకోవడం లేదేమో. నిజానికి భయపడొద్దు, ఉన్నది ఉన్నట్టు చెప్పి పత్రికలు రాయమని చెప్పాలి, మమ్మల్ని విమర్శించమని చెప్పాలి, మేమేం తప్పులు చేస్తున్నామో చెప్పమని చెప్పాలి. అట్లా చెప్తే ప్రభుత్వాలు సోయిలో పడతాయి, లేకపోతే మత్తులో తూగుతుంటాయి, చర్మం మందగించిపోతుంది. బయటనేమో చర్మం తాబేలు, దున్నపోతు, ఖడ్గమృగము, నీటి గుర్రం, వాటి చర్మం ఎంత మందంగా ఉంటుందో అంత మందం ఏర్పడుతుంది. లోపల ఆ మత్తు ఉంటుంది, అధికారం మత్తు ఉంటుంది. ఈ రెండింటి మధ్యన ప్రభుత్వాలు దెబ్బతినిపోతాయి. ఎంత తొందరగా విషయాన్ని గ్రహిస్తే ప్రభుత్వాలు అంత మంచిది. ఇప్పటికైనా సోయిలో పడ్డాయి, కానీ ఎయిటర్స్ కిల్డ్ మాత్రం మాకు ఇంకా అనుమానాలు పోలేదు. ఈ మరో రూపంలో, ప్రచన్న రూపంలో ఈ మళ్ళీ ప్రెస్ యాక్ట్ వస్తుందేమో, ప్రెస్ నోటికి గుడ్డలు కడతారేమో, కళ్ళకు గంతలు కడతారేమో కెమెరాల కళ్ళకు అని భయపడుతున్నారు. ఈ వార్త ఇది ఎందుకు జరగబోతుంది అనేది తక్కిన పత్రికలు చూస్తే అర్థమవుతుంది. ఈరోజు కొన్ని పత్రికల్లో వచ్చింది, పీయూష్ గోయల్, ఆయన ఇప్పటికే రైల్వే మంత్రి, మొన్ననే చూసినాం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి, రోజుకు ప్రమాదం జరుగుతుంది. రోజుకి ఇద్దరు చొప్పున ముంబైలో లోకల్ ట్రైన్ల కింద పడి నలిగిపోతున్నారు ప్రమాదాల్లో. మొన్ననే పెద్ద ప్రమాదం జరిగింది, మనం ఫుట్ బ్రిడ్జ్ కూలిపోయింది మనం చూసినాము. అట్లాంటిది ఆయన చేసిన పని ఏమంటే, ఆయన పెద్ద కుంభకోణంలో చిక్కుకున్నారనే వార్తలు వచ్చినాయి. ఆ వార్తలు ఏమిటంటే, ఆయన 2008-2010 మధ్యన ఒక కంపెనీకి, షిరిడీ కంపెనీకి, అది లామినేషన్ షీట్లు తయారు చేసే కంపెనీ, ఆ కంపెనీని ప్రమోట్ చేసినాడు ఆయన. ప్రమోట్ చేయడం కాక దానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నాడు. అప్పుడు ఆయన బ్యాంకు నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి 650 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు ఎగ్గొట్టినాడు, అది నేషనల్ ఎన్పిఏ అయింది, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద మారింది. ఆ డబ్బులు కట్టలేదు. క్రిసిల్ కూడా, రేటింగ్ సంస్థ క్రిసిల్ కూడా తప్పుబట్టింది. ఆ తర్వాత అది నేషనల్ కమిషన్కి పోయింది, అది కంపెనీ లా ట్రైబ్యునల్కి పోయింది, నేషనల్ కంపెనీ ఎన్సిఎల్టీకి పోయింది. ఎన్సిఎల్టీ దాన్ని విచారణ చేస్తున్నది. తర్వాత 4 కోట్ల రూపాయల మేరకు వాళ్ళు ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయీస్ కట్టలేదు, దాని మీద కూడా లేబర్ మినిస్ట్రీ తప్పులు పట్టింది. ఆ కేసు కూడా నడుస్తున్నది. ఈ టైంలో వాళ్ళు ఎన్పి అయింది. ఎన్పి అయితే మామూలుగా రూల్ ఏమిటంటే, ఒక ఆర్డినెన్స్ తీసింది మోడీ ప్రభుత్వం. ఎన్పి అయితే ఏ కంపెనీ ఆస్తులు అయితే ఎన్పి అయినాయో, ఆ కంపెనీ డైరెక్టర్లు ఆ బిడ్డింగ్లో దాన్ని వేలం వేస్తారు, కంపెనీని వేలంలో పాల్గొనడానికి వీల్లేదని చెప్పి మోదీ ప్రభుత్వమే ఒక ఆర్డినెన్స్ తీసింది. కానీ దానికి విరుద్ధంగా మళ్ళీ ఈ షిరిడీ కంపెనీయే ఆ వేలంలో పాల్గొనేటట్టుగా అది అవకాశం ఇచ్చినారు. ఇన్నిటి మీద చాలా చర్చలు జరుగుతున్నాయి, నిన్నటి నుంచి మొన్నటి నుంచి చర్చలు జరుగుతున్నాయి. ఇది దీని మీద పీయూష్ గోయల్ కూడా ముద్దాయిలాగా నిల్చున్నాడు. ఇప్పటికీ మనం చాలామందిని చూసినాం, అనేక మంది మంత్రుల మీద ఆరోపణలు వచ్చినాయి. మోదీ స్వచ్ఛ భారత్ అని చెప్తే స్వచ్ఛ రాజనీతి అని అర్థము. స్వచ్ఛ రాజనీతి ఉండాలి. స్వచ్ఛ రాజనీతి అంటే నీతి మంత్రులు ప్రభుత్వంలో ఉండాలి. ఐఎమ్ క్లీన్ బట్ ఐఎమ్ నాట్ క్లెన్సర్. నేను శుద్ధిగా ఉంటాను తప్ప నేను ఇతరులను శుద్ధి చేయలేనట్టుగా మోదీ వ్యవహరించడం వల్ల ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. మరి పీయూష్ గోయల్కు సంబంధించి ఏమైనా వార్త రాస్తే అది ఫేక్ న్యూస్ అని చెప్పి ప్రభుత్వము పత్రికలు రాసిన వారి అక్రిడిటేషన్ రద్దు చేసే అవకాశం ఉంది, అడ్వర్టైజ్మెంట్లు ఆపేసే అవకాశం ఉంది, ప్రోత్సాహం ఆపేసే అవకాశం ఉంది. చివరికి అన్నిటికంటే మించి ఇది ఏ కేబుల్ నెట్వర్క్లో రావడానికి వీల్లేదని చెప్పి అవి కూడా కేబుల్ నెట్వర్క్లో కూడా ఆపేసే ప్రమాదం ఉన్నది. ఏది ఏమైనా సరే ఇటువంటి సీరియస్ వార్తలు రాకుండా ఆపడం అనేది సరైనది కాదు. మనం చూస్తూనే ఉన్నాం పిఎన్బి స్కామ్, పంజాబ్ నేషనల్ బ్యాంకు, అది నీరవ్ మోదీ విషయంలో ఎన్ని కోట్ల గోల్మాలు చేసిందో మనం చూసినాము. అందులో కూడా నీరవ్ మోదీ ఆయన కుటుంబ సభ్యులందరితో కలిసి పరారైనాక ఆయన మీద సిబిఐ కేసు పెట్టింది. దాంట్లో సిబిసి చెప్పినాడు, ఇలా అన్ని పత్రికల్లో ఉన్నది, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చెప్పినాడు చాలా తప్పిది, రిజర్వ్ బ్యాంక్ పనిచేయలేదు, రిజర్వ్ బ్యాంక్ ఆడిటింగ్ చేయాలి, ఆడిటింగ్ కూడా చేయలేదు, ఎప్పుడు ఆడిటింగ్ చేయలేదు, ఏ రకమైన ఆడిటింగ్ చేయలేదు, ఆడిటింగ్ చేసింటే ఇట్లాంటి పట్టుబడి ఉండేవని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ చూసినాం, ఐసిఐసిఐ బ్యాంక్ సీఈఓ ఆమె కొచ్చర్, చందా కొచ్చర్, ఆమె అడ్డగోలుగా డబ్బులు ఇచ్చినారనేది న్యూ పవర్ రిన్యూవబుల్స్ అనే కంపెనీకి
600 కోట్ల చిలుకు పైసలు ఇచ్చినాడు, దాంట్లో 60 కోట్లు ఆమె భర్త దీపక్ కొచ్చర్ తీసుకున్నాడు. నేను ఇంత ఇస్తే నాకెంత, మీకు ఎంత ఇస్తే నాకెంత, మీకు ఈ లాభం చేస్తే నాకు ఎంత ఇస్తారని చెప్పి 60 కోట్లు తీసుకున్నాడని పత్రికలు వచ్చింది. అది మారిషస్ ద్వారా వచ్చిన డబ్బులు 60 కోట్లు. ఆ మారిషస్ నుంచి ఎక్కడి నుంచి వచ్చినాయి దాని పత్రికల్లో విమర్శలు వచ్చినాయి, ఇదంతా బయటకు వచ్చింది. అది చివరికి కొచ్చారును ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అడిగింది, నీకు 60 కోట్లు ఎట్లా వచ్చినాయి, మారిషస్ నుంచి ఏ రూట్లో వచ్చినాయని చెప్పి అడిగింది. ఇట్లాంటి వార్తలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కావచ్చు, చందా కొచ్చర్ది కావచ్చు, దీంట్లో ఎవరెవరు మంత్రులు ఉన్నారో తెలియదు మనకు. వీళ్ళందరికీ అరుణ్ జైట్లీ మీద కూడా చాలా ఆరోపణలు వచ్చినాయని చెప్పి చంద్రబాబు నాయుడు స్వరంగా చెప్తున్నాడు. నీ సుపుత్రుల సంగతి ఏమిటి నాయన అని చంద్రబాబు నాయుడే అడుగుతున్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు సంబంధించిన మంత్రుల మీద కూడా మారిషస్ బ్యాంకులో కేసులు ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ ఉన్నప్పుడు వీటన్నిటినీ రాకుండా అడ్డుకోవడం కోసం చెంచాగిరి పత్రికలు, తెడ్డుగిరి టీవీ ఛానల్ పెట్టుకోవడం కోసం చెంచాగిరి తెడ్డుగిరి మాత్రమే ఉండాలి, కాకరాయిలు మాత్రమే ఉండాలి, భజన పరులు మాత్రమే ఉండాలి, వాచ్ డాక్స్ ఉండొద్దు, కాపలా కుక్కలు ఉండొద్దు, మురిగే కుక్కలు ఉండొద్దు, మేము బిస్కెట్లు విసిరేస్తే తినే కుక్కలు ఉండాలి, వాచ్ డాక్స్ ఉండొద్దు, పెట్ డాక్స్ ఉండాలి, లేదా ల్యాబ్ డాక్స్ ఉండాలి, ఒడిలో పెట్టుకొని దాన్ని తల నిమురుతూ బిస్కెట్లు తినిపించే ఛానల్ ఉండాలి, అట్లాంటి పత్రికలే ఉండాలి. పెట్ డాక్స్ ల్యాబ్ డాక్సే ఉండాలి తప్ప వాచ్ డాక్స్ ఉండొద్దు, మురిగే కుక్కలు ఉండొద్దు, కాపలా కాసి కుక్కలు ఉండొద్దు, కాపలాదారులుగా పత్రికలు ఉండొద్దని చెప్పి ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు అనుకుంటున్నాయి. ఇది ఓపెన్గా నేకడ్గా నిర్లజ్జగా మోదీ ప్రభుత్వం అనుకుంటుందనేది ఇప్పుడు మనకు ఇవన్నీ చూస్తే అర్థమైపోతున్నది. ఇంకొక సీరియస్ విషయం, దేశాన్ని కుదిపేస్తున్న విషయం ఒకటి ఉంది, అది ఎస్సీ ఎస్టీ చట్టానికి సంబంధించింది. సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ చట్టానికి సంబంధించి ఒక తీవ్రమైన చర్చ లేవదీసింది. వెంటనే ఎవరైనా ఎస్సీ పేరుతోటి దూషిస్తే, దారుణాలు చేస్తే, అత్యాచారాలు చేస్తే, ఎస్సీలని ఎస్టీలని ఆదివాసుల్ని దాని మీద ఫిర్యాదు చేస్తే వెంటనే పోలీసులు రావాలి, ఆ చర్యకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేయాలి, ఆటోమేటిక్ అరెస్ట్ ఉంటుంది, అరెస్ట్ చేయరాదు అట్లా తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు గతంలో జడ్జిమెంట్ ఇచ్చింది. దాని మీద దళిత సంఘాలన్నీ ఆందోళన చేసినాయి. నిన్న మొన్న మనం చూసినాము నార్త్ ఇండియా భగ్గుమన్నది, 11 మంది పోలీసుల ఫైరింగ్లో చచ్చిపోయినారు. ఎక్కువ మధ్యప్రదేశ్లో జరిగింది, రాజస్థాన్లో జరిగింది, యూపీలో జరిగింది, ఒక్క మధ్యప్రదేశ్లోనే ఎక్కడెక్కడ జరిగింది, బిందులో జరిగింది, మురినాలో జరిగింది, గ్వాలియర్లో జరిగింది, ఫైరింగ్లు కూడా అయినాయి. అట్లా 7 ఆరుగురు ఒక్క మధ్యప్రదేశ్లో చనిపోయినారు, మొత్తం 11 మంది చనిపోయినారు. ఇది తీవ్రంగా జరుగుతుంది. ఎందుకు జరుగుతున్నది? నిజమే దుర్వినియోగం కూడా జరుగుతుండొచ్చు. దుర్వినియోగం జరిగితే పోలీసులు కనుక్కోవాలి, ఊరికే వెంటనే చేయొద్దు, కనుక్కోవాలి. కానీ జరిగే పరిస్థితి ఏమంటే దళితులు ఎందుకు ఆగ్రహం చెందుతున్నారంటే, నిజానికి దళితులను చంపడానికి వల్నరబుల్గా వాళ్ళే ఉన్నారు. దళితులను చంపినా చర్యలేదు, వాళ్ళ భూములు లాక్కున్నా చర్యలేదు, వాళ్ళ మీద అరాచకాలు జరిగినా చర్యలేదు, వాళ్ళకి చదువు లేకుండా చేసినారు, వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా చేసినారు, ఆర్థిక స్వావలంబన లేకుండా చేసినారు, భూమి కూడా లేదు. అదైతే వాస్తవం మనం చూడాలి, వాళ్ళకి ఆర్థిక వనరులు ఉన్నాయా, పెట్టుబడి వనరులు ఉన్నాయా, ఉత్పత్తి సాధనాలు ఉన్నాయా, ఉత్పత్తి వనరులు ఉన్నాయా, ఇవన్నీ ఏమీ లేవు. ఎందుకు లేవు మరి ఇంతకాలంగా చూడాలి? మోరీలు సాఫ్ చేసేవాళ్ళు, పాయకాలు సాఫ్ చేసేవాళ్ళు బొంబాయిలో, ముంబైలో అయినా, చెన్నైలో అయినా, హైదరాబాద్లో అయినా, ఎందుకు ఉన్నది? ఇది కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఈ సమయంలో గోరక్షణ పేరుతోటి వాళ్ళ మీద ఎందుకు దాడి జరుగుతున్నది అది కూడా గమనించాలి. అందుకని పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది, నిన్న మళ్ళీ చెప్పింది, మళ్ళీ దాన్ని మళ్ళీ జరుగుతున్నది. మేము చట్టాన్ని నీరు గారుస్తలేము, అమాయకులు ఎవరన్నా అమాయకుల మీద ఫిర్యాదు చేస్తే వాళ్ళకు రక్షణ మాత్రమే ఇస్తున్నాము, వెంటనే చర్య తీసుకో, తర్వాత చర్య తీసుకోమని చెప్తున్నాము అని సుప్రీంకోర్టు చెప్పింది. దీని మీద దళితులు కూడా భయపడుతున్నారు. గతంలో ప్రభుత్వాలు కనుక జాగ్రత్తగా చట్టాన్ని పాటిస్తూ ఉంటే కనుక దళితుల మీద దాడులు జరిగినప్పుడు ఇదేమో తిట్టికి సంబంధించి చర్యలు, కానీ దాడులు జరిగితే, చంపితే, కొడితే, వాళ్ళకి విద్య లేకపోతే, వైద్యం లేకపోతే, వేద పాఠశాలలో అడ్మిషన్ లేదా, వాళ్ళకు సంస్కృత పాఠశాలలో అడ్మిషన్ లేదా, గుళ్ళల్లో పూజారులుగా వాళ్ళు ఉండరు, వాళ్ళకి మొత్తం 100% రిజర్వేషన్లు ఉన్నది ఎక్కడంటే పాయకాలు సాఫ్ చేయడము, మోరీలు కడగడము, రోడ్లు ఊడ్చడం. మరి అది అందులో కూడా ఇతర వర్గాలకు కూడా, ఇతర కులాలకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలి. దాంట్లో కూడా ఏమన్నా తక్కిన బ్రాహ్మణులకు, క్షత్రియులకు, శూద్రులకు, బీసీలకు, అవి కూడా పాయకాలను సాఫ్ చేసి దాంట్లో రిజర్వేషన్ ఇవ్వమందాం, వాళ్ళకు కూడా 20% రిజర్వేషన్లు, దళితులకు గుళ్ళల్లో పూజలకు ఇవ్వమందాం. ఇవన్నీ లేనప్పుడు దళితుల ఆగ్రహానికి అవకాశం ఉంటుంది. అందుకని సమానత్వం ప్రభుత్వమే కల్పించాలి, కోర్టుకు వెళ్ళి పరిష్కరించేది కాదు. రాజకీయ పార్టీలు అనేది అన్ని దళిత సంఘాలను పిలిచి మోదీ ప్రభుత్వమే చొరవ తీసుకుని సమస్యకు పరిష్కారం చేయాలి, కానీ కోర్టు కదిలేయడం అంటే కోర్టు చెప్పింది నేనేం చేయాలని చెప్పి బాధ్యత రాహిత్యం చేతులు దులుపుకున్నట్టు అవుతుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రభుత్వమే చొరవ తీసుకుని దీనికి పూర్తిగా పరిష్కారం చూపిస్తే బాగుంటుంది. ఇది ఈరోజు ముఖ్యమైన వార్తలు. పత్రికల్లో లేని వార్తలు సమగ్రంగా విశ్లేషించి చెప్పడం కోసం, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఎక్కడో కింద దాగిన సత్యాన్ని పైకి తీసుకొని చెప్పడం కోసమని ఈ కార్యక్రమం మొదలుపెట్టినాము. ఏది సత్యం, ఏది అసత్యం కార్యక్రమాన్ని వీక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వాయిస్ టుడే ప్రేక్షకులకు నమస్కారం. పత్రికల్లో వచ్చే వార్తలను
విశ్లేషించి ప్రజలకు సత్యాలు అసత్యాలు ఏటంతంగా చేసే ప్రయత్నమే. ఏది సత్యం ఏది అసత్యం? సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి గారితో. తెలంగాణ రాష్ట్రంలో ప్రసారమవుతున్న వాయిస్ టుడే టీవీ ఛానల్ కు యాంకర్స్, న్యూస్ ప్రెజెంటర్స్, రిపోర్టర్స్